కపామా లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను యూస్ చేస్తున్నాను మీట్ ని, అంటే ల్యాంబ్ పీసెస్ ని ముందుగానే ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో కుక్ అయిన తర్వాత ఇందులో యూస్ చేసే నూడిల్స్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఉంటుంది. ఇంకా యూస్ చేద్దాం కొంచెం టమాటో ప్యూరీ. ఫ్రెష్ టమాటోస్ ని కాస్త ఉడికించుకుని స్కిన్ తీసేసుకుని జ్యూస్ లాగా తయారు చేసుకున్నాను అనమాట, ప్యూరీ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా కాకుండా రెడీమేడ్ ప్యూరీ యూస్ చేస్తున్నారంటే కొంచెం వేసుకున్నా సరిపోతుంది, కలర్ సూపర్ స్ట్రాంగ్గా వస్తుంది. ఓకే, దీంతో పాటు నేను ఆల్రెడీ స్పెగెటీ నూడిల్స్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. దీన్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకోవాలి ఈ కపామా, అప్పుడే దాని కన్సిస్టెన్సీ బ్రిలియంట్గా వస్తుంది. ఎలా పర్ఫెక్ట్గా, మనం కుక్ చేసుకున్నప్పుడు ఇలా తెగితే, ప్రెస్ చేస్తే తెగేటట్టుగా ఉండాలన్నమాట, మరి పేస్ట్ లాగా ఫామ్ అవ్వకూడదు. ఇలా బ్రేక్ అయితే ఇట్స్ కుక్డ్ టు పర్ఫెక్షన్. దీంతో పాటు నేను ఎలాగో ఫ్రెష్ టమాటో ప్యూరీని యూస్ చేస్తున్నాను కాబట్టి టమాటాలు కొన్నిసార్లు పుల్లగా ఉంటాయి, కొన్నిసార్లు తీయగా ఉంటాయి, కాబట్టి ఆ రిస్క్ తీసుకోకుండా కన్సిస్టెన్సీని పర్ఫెక్ట్గా రిచ్గా తయారు చేయడానికి నేను ఇక్కడ టమాటో సాస్ని యూస్ చేస్తున్నాను. దీంతోపాటు కాస్త బాల్సమిక్ వెనిగర్, ఒక అనియన్, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ స్పైస్ మిక్స్ కొంచెం వేసుకుంటున్నాను, కాస్త వెల్లుల్లిపాయల పొడి వేసుకుందాం, లవంగాలు, అండ్ ఫైనలీ కొంచెం జీరా. ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా బల్గేరియాకి అండ్ మన గుజరాత్కి దగ్గర సంబంధం ఉందని, అందుకనే స్పైసెస్ కూడా జీరా లవంగాలు లాంటి స్పైసెస్ కూడా ఇక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా వంట చేయడం చాలా ఈజీ పని అని అనుకుంటారే, కానీ దీని వెనకాల బోల్డంత లాజిక్ అండ్ సైన్స్ ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ కాస్త కారంగా ఉంటుందా, అందులో కొంచెం స్వీట్ నోట్స్ ఉంటాయన్న ప్రకారమే మనం స్టార్టింగ్లో యూస్ చేసే ఫ్యాట్స్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. చాలా డీటెయిల్గా చెప్తున్నారు కదా, ఏం లేదు, సింపుల్గా మనం యూస్ చేసే స్పైసెస్ కాస్త మరీ కారంగా ఉంటే దాంట్లో మనం వేసుకునే ఆయిల్ కూడాను కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు నేను బటర్ యాడ్ చేసుకున్నాను అనుకోండి, బటర్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి స్పైసెస్తో సెట్ కాదన్నమాట, లాజిక్. సో ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కాస్త ఆయిల్ ఫస్ట్. మనలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజీస్ని యాడ్ చేసుకోవాలి. ఆ టైంలో నేను ఫ్లేవర్స్ని ఇన్ఫ్యూజ్ చేసే పని చేసుకుంటాను. దానికి మూడు ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను బుజ్జి బుజ్జి బుల్లి బుల్లి, దాల్చిన చెక్క ముక్కలు, దాంతోపాటు లవంగాలు. ఇవి రెండు కొంచెం హాట్ స్పైసెస్ కాబట్టి నేను చాప్ చేసుకునేంత టైం వరకు వాటి ఫ్లేవర్స్ని, మ్యాజిక్ని రిలీజ్ చేస్తుంటాను. కొంచెం మంట తక్కువ చేసుకున్నా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కోల్గా వేసుకుంటున్నాను కాబట్టి కాస్త కుకింగ్ టైం ఎక్కువగానే సరిపోతుంది, చిట్పట్లాడుతూ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో నేను ఒక చిన్న ముక్క లీక్ని యాడ్ చేస్తాను, దాంతోపాటు ఒక బుజ్జి ముక్క యెల్లో బెల్ పెప్పర్స్ని వేసుకుందాం. కావాలంటే మామూలు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, సరిపోతుంది. పొడుగ్గానే వేసుకుంటాను. పొడుగ్గా ఎందుకంటే మనం వేసుకునే స్పెగెటీ కానీ దాంతోపాటు యూస్ చేసే మీట్ పీసెస్ని కూడా పొడుగ్గానే కట్ చేసుకున్నాను కాబట్టి. లీక్స్ని కొంచెం అడ్డంగా చాప్ చేసుకుందాం. ఇది వేసుకుంటున్నాను కాస్త లీక్స్ క్రష్ చేస్తూ. ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. ఇది కూడా లీక్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్స్ దాని బ్యూటిఫుల్ జ్యూసెస్ రిలీజ్ చేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. సో ఉల్లిపాయలు అనేవి తొందరగా సెపరేట్ అయిపోవాలంటే దాంట్లోనే వాటర్ కంటెంట్ రిలీజ్ అవ్వాలి, కొంచెం లైట్ పింక్ కలర్ కావాలన్నమాట. అందుకనే కొంచెం సాల్ట్, మొత్తానికి సరిపడా కాదు, జస్ట్ ఈ ఆనియన్స్కి మాత్రమే. లో ఇది సరిపోదు, ఫ్రై చేసుకుందాం దీన్ని, మంట కొంచెం పెంచుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే ఇందులో దాల్చిన చెక్క, వేసుకున్న లవంగాలు అండ్ వెల్లుల్లిపాయల అరోమా వచ్చేసరికి మంచి స్పైసీ ఇండియన్ కర్రీ తయారు చేసినట్టుగానే ఉంది. సో మనం వేసుకున్న ఆనియన్స్లో కాస్త ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, సగానికి సగం ఫ్రైయింగ్ టైం తక్కువ చేసుకున్నట్టే, ఇట్టే పర్ఫెక్ట్గా సపరేట్ అయిపోతాయి. దీని ఇంకా నేను ఫ్రై చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫ్లేవర్ఫుల్ బేస్ని రెడీ చేసుకున్నాను. నేను ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయల్ని, వెల్లుల్లిపాయల్ని, లీక్స్ని, లవంగాలు అండ్ ఫైనల్ దాల్చిన చెక్క, రివిజన్ అయిపోయింది. ఇవన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఒక బేస్ రెడీ అయిపోయింది కదా. ఇందులో ఈ పీసెస్ని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఇంకా ఫర్దర్గా కొంచెం సాల్ట్ అండ్ స్ట్యూస్ లాంటి ఆర్ సూప్స్ లాంటి వంటకాలను తయారు చేసేటప్పుడు మనం ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్ని యాడ్ చేస్తాం కాబట్టి అడుగున అంటుకుంటే ఏం టెన్షన్ పడకండి, అప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేయకండి,
కొంచెం ఓవరాల్గా కాస్త ఆయిల్ తగ్గించినట్టుగా ఉంటుంది. ఫైనల్ స్టెప్లో మాయిశ్చర్ యాడ్ చేసుకుంటాం కదా, ఏం టెన్షన్ లేదు. సో వేసుకున్న మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక్కడి వరకు అయితే అస్సలు బల్గేరియన్ వంటకం లాగే లేదు. పర్ఫెక్ట్ సండే టైంలో లంచ్ టైంకి కుక్ చేసుకునే మటన్ కర్రీ లాగంటి అరోమానే రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ యెల్లో బెల్ పెప్పర్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని నేను ఓవర్గా ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే వాటి క్రంచ్ అండ్ కలర్ అలాగే ఇంటాక్ట్ వీలైనంత వరకు అలాగే ఇంటాక్ట్ ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందుగానే ప్యూరీ చేసి పెట్టుకున్న ఫ్రెష్ టమాటోస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి ప్యూరీస్ని యూజ్ చేసేటప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటంటే తక్కువ ఖర్చుతో కూడిన లోకల్ టమాటోస్ని యూజ్ చేయండి. అండ్ బ్రైట్ రెడ్ కలర్లో ఉండే ఆ బెంగళూరు హైబ్రిడ్ టమాటోస్ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం పిండిలాగే ఉంటుంది, కలర్ బ్రైట్గానే ఉంటుంది కానీ దాని ఫ్లేవర్ క్యారెక్టర్ టెక్స్చర్ కొంచెం తక్కువగా ఉంటుంది. దేశీ టమాటోస్ బెస్ట్ అన్నమాట. వీటిని మనం ఫ్రై చేసుకుందాం. టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మంట పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక మటన్ ముక్కల్ని ఫుల్గా కుక్ చేయలేదు, ఎందుకు అంటే ఫుల్గా కుక్ అయిపోతే లోపల ఎక్స్ట్రా జ్యూసెస్ పెనిట్రేట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి. అందుకనే ఒక 50% సగం వరకు కుక్ చేసుకుని మిగతా ఈ టమాటో ప్యూరీ జ్యూస్లు ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ఫుల్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందులో వేసుకుందాం కొంచెం టమాటో సాస్, కాస్త బాల్సమిక్ వెనిగర్. ఎప్పుడైనా కూడాను వెనిగర్ ఆర్ ఎటువంటి యాసిడ్ యాసిడ్ లాంటివి ఇంగ్రీడియంట్స్ చేసుకునేటప్పుడు కొంచెం మెల్లగా లిక్విడ్ కట్టించిన బేస్లో వేసిన యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ తినడానికి కలిగితే ఆ వేడికి ఆ ఫ్లేవర్ పూర్తిగా ఆర్డర్ అయిపోతుంటారు. సో బేస్ వేసుకున్నారనమాట టమాటో ప్యూరీ, దాంతో పాటు వేసుకున్నాం బ్యూటిఫుల్ టమాటో సాస్ అండ్ దెన్ బాల్సమిక్ వెనిగర్. ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసే టైం వచ్చిందనమాట. ఫస్ట్ వేసుకుంటున్నాను ఇందులో ముందుగానే కాస్త టోస్ట్ చేసి పెట్టుకున్న ఈ జీలకర్ర. స్టార్టింగే వేసుకుని బాగా ఫ్రై చేసుకోలేదు, నెక్స్ట్ స్టెప్లో వేసుకుందాము. సో దట్ లేయర్ బై లేయర్ దీని ఫ్లేవర్ని కొంచెం డిఫరెంట్గానే యూస్ చేస్తున్నాను అన్నమాట. కాస్త జీలకర్ర దీంట్లో వేసుకుందాం. కాస్త అనియన్ పౌడర్, అడుగున అంటుకుపోతుందంటే పర్ఫెక్ట్ అనియన్ పౌడరే. కాస్త ఆల్ స్పైస్ మిక్స్ కూడాను. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా కాస్త సాల్ట్. మీట్ కాబట్టి కాస్త కుక్ అవుతున్న కొద్దీ ఒక మంచి గ్రీసీ టెక్స్చర్ని యాడ్ చేస్తుంది. ఇలా కూడా సర్వ్ చేయొచ్చు. ఒకవేళ రైస్ తోటి సర్వ్ చేసుకుంటున్నారనుకోండి, ప్రతిసారి బ్రెడ్ ముక్కలు కష్టం అంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ దీనికి కావాల్సిన బ్యూటిఫుల్ టెక్స్చర్ మన స్పెగటీ యాడ్ చేస్తుంది. ఆల్రెడీ బాయిల్ అయింది కదా, ఇది ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఇందులో. ఈ కపాచా అనేది కొంచెం స్ట్యూ లాగా తయారు చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను స్పెగటీని యాడ్ చేస్తున్నాను. ఇవాళ రేపు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయి మనకి స్పెగటీ, నూడిల్స్, పాస్తా ఇవన్నీ కూడాను డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాస్తాస్ అన్నీ కూడాను వీట్ తోటి, ఎస్పెషల్లీ దుర్రం వీట్ తోటి సర్వ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. కానీ ట్రెడిషనలీ వీటిని మైదాతో తయారు చేసుకుంటారు కాబట్టి, అండ్ మైదాని మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ థిక్నింగ్ ఏజెంట్స్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఫస్ట్ నేను స్పెగటీ యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ స్పెగటీ ఏం చేస్తుంది, బాయిల్ అవుతున్న కొద్ది ఇంకా కొంచెం ఆ థిక్నింగ్ ఏజెంట్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన మ్యాజిక్ మొత్తం యాడ్ చేసేసాను. ఫైనల్గా నేను ఏం చేస్తానంటే బ్యూటిఫుల్ గ్రీన్స్ తోటి సింపుల్ ఉల్లికాళ్ళతోటి పైనుంచి డెకరేట్ చేస్తాను. దట్స్ ఆల్.